మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పదుల సంఖ్యలో సినీ రంగంలోకి వచ్చారు వారిలో పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ సాయితరం తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ నిహారిక కళ్యాణ్దేవ్ సుస్మిత తదితరులు ఉన్నారు వీరిలో కొందరు తమ టాలెంట్తో స్టార్ హీరోలుగా వెలుగొందుతుంటే మరికొందరు తమకు వచ్చిన అవకాశాలు అందిపొచ్చుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొడుదల తెర వెనుక ఉంటూ చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్ గా కొనసాగుతున్నారు తాజాగా తన తండ్రితో చరణ్లా ఓ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటోంది అంతేకాదు ఆలోచన మొదలు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు ఇందుకు చిరంజీవి కూడా జెండా ఊపారు ఇక త్వరలోనే మెగాస్టార్ కూతురు నిర్మాణంలో ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది అయితే ఈ మూవీకి సోగ్గాడే చిన్న ద్వారా సరికొత్త కాన్సెప్ట్ తో సక్సెస్ కొట్టిన కళ్యాణ్ కృష్ణను దర్శకుడుగా సెలెక్ట్ చేసుకుంది సుస్మిత ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి కళ్యాణ్ కృష్ణ నుంచి ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి ఆ మూడు అక్కినాని హీరోలతో చేసినవే సుగ్గాడే నాయన తర్వాత రారుండో వేడుక చూద్దాం ఆ తర్వాత బంగారాజు సినిమాలు వచ్చాయి ఇవి అంతగా సక్సెస్ కాకపోయినా యావరేజ్ రిజల్ట్ తో గట్టెక్కాయి సుస్మిత కోణిదలు నిర్మిస్తున్న సినిమాలో భాగస్వామ్యం అయ్యేందుకు ఓ బ్యానర్ ముందుకు వచ్చింది ఆ సినిమా నిర్మాణానికయ్యే వ్యయం మొత్తం తామే భరిస్తామని అయితే లాభాల్లో సగం వాటా ఇస్తే చాలని సుస్మిత బ్యానర్తో పాటు తమ బ్యానర్ కూడా అందులో యాడ్ చేయమని ప్రపోజ్ చేశారు సదరు నిర్మాణ సంస్థ ఈ మెగాస్టార్ మెగాస్టార్కు నచ్చింది న్యాయపరంగానే ఉందని తమతో పాటు ఈ బ్యానర్ ను కూడా కలుపుకుంటే అన్ని విధాలా బాగుంటుందని మెగాస్టార్ ఆలోచన అందుకే ఈ ప్రతిపాదంతో ముందుకు వెళ్లాలని అనుకున్నారు ఓ మెగాస్టార్ కానీ ఈ ప్రపోజల్ కు సుస్మిత కుడుదల విముఖంగా ఉన్నట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం తను తండ్రి సోలో బ్యానర్ లోనే వెళ్తానని తన తండ్రితో చేసే సినిమా కాబట్టి లాభం నష్టం అన్నది ముఖ్యం కాదని ఆ ఫుల్ క్రెడిట్ అంతా తనకే కావాలనే ఉద్దేశ్యంతో ఇలా అన్నట్లుగా తెలుస్తోంది దీంతో చిరంజీవిని ఊరించిన ప్రపోజల్ సందిగ్ధంలో పడింది ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తన కూతురికి ఎలాగలాగో నచ్చజెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారట చూడాలి మరి ఈ విషయంలో తండ్రి కూతుళ్లలో ఎవరు పై చేయి సాధిస్తారో